నమస్తే, మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడదాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 8 సీట్లు మీకు వచ్చాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చాయి, 0కు బీఆర్ఎస్ పడిపోయింది. దీని గల కారణం ఏంటి? మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారంలో ఒక మాట అన్నారు, తెలంగాణలో తెలంగాణ ద్రోహుల పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీట్ రానివ్వనని చెప్పి ఆ రోజు శపథం చేసిరు. ఆయన అనుకున్న రీతినే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలే. వారు నేషనల్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ భారతీయ జనతా పార్టీకి 240కి మించి రావు అని చెప్తే ఎగ్జాక్ట్గా 240 సీట్లు వచ్చినాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ సీట్లు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తనకు తాను అమ్ముడుపోయింది బీజేపీకి. మరి కవితను రక్షించుకోవడానిక దేనికో కానీ సొంత నాయకులు ఎమ్మెల్యేలు కూడా పోలింగ్ బూతుల దగ్గర నిలబడి బీజేపీకి ఓట్లు వేయించారు. అంటే తనను తాను అమ్ముకొని పార్టీని చంపుకొని ఈరోజు బీజేపీకి ఓట్లు వేయించిన ఘనమైన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అందుకే ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. రాబోయే ఏ ఎలక్షన్లలో కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటేయరు. ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయే ఈ రానున్న కాలంలో జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుంది. ఎట్లయితే 65 అసెంబ్లీ స్థానాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ తీసుకొచ్చుకొని కంటోన్మెంట్ ఉప ఎన్నికను కూడా ఈరోజు మంచి మెజార్టీతో గెలుచుకుంది. తీన్మార్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. ప్రజల విశ్వాసం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నదని ఈ ఎన్నికలు రుజువు చేస్తా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే మాకు రెఫరెండం అని రేవంత్ రెడ్డి అన్నారు, కానీ ఫలితాలు కనుక చూస్తే 8 వచ్చాయి. దీన్ని ఎట్లా భావిస్తున్నారు? 8 వచ్చాయి కదా, అంటే దాంట్లో పాస్ అయినట్టే కదా, రెఫరెండంలో మాకే వచ్చినట్టు కదా. ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ కూడా మాకే వస్తూ ఉంది, ఎమ్మెల్యే కూడా బై ఎలక్షన్ కూడా మాకే వస్తూ ఉంది. మాకు వచ్చిన ఓటు శాతం పెరిగింది, మాకు వచ్చిన ఓట్లు పెరిగినాయి. ఇన్ని జరిగినాక రిఫరెండంలో ప్రజలు మాకే మద్దతు ఇచ్చిందని తేడతెల్లమైంది కదా. ఎన్ని అబద్ధాలు చేసినా, ఇద్దరు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నా, బీఆర్ఎస్ బీజేపీ సీట్లు పంచుకున్నా, మా కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది, మహబూబ్ నగర్ చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయిందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం ఇది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీతోటే ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై చర్చ అయితే జరుగుతుంది. ఒకటి ఈ యొక్క సొంత జిల్లా సంబంధించిన మహబూబ్ నగర్ ఎన్నిక అవుతుంది, ఆ ఫలితం అయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటమి అవుతుంది. సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి ఎంపీ 3 కూడా వరుసగా ఓడిపోయినాయి. ఇవి సీఎం ఒక సొంత ప్రాంతాలు అయినా ఆయన ప్రాతినిధ్యం వహించినాయి. ఈ ఓటమి ఎట్లా చేసింది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు, అప్పుడు ఆయన ఎంపీగా ఉండే. ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన పార్లమెంట్ స్థానం గోరఖ్పూర్కు ఉప ఎన్నిక జరిగితే ఆ స్థానంలో ఓడిపోయిండు. కాబట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్ర ఫలితాలను విశ్లేషించుకోవాలి తప్ప ఒక్కొక్క నియోజకవర్గం ఫలితాలు అనేది ఆయనకు అంటగట్టకూడదు. మొత్తం రాష్ట్రంలో మా ఓటు పర్సంటేజ్ పెరిగింది, మా సీట్లు కూడా పోయినసారి 3 సీట్లు ఉంటే ఈసారి 8 సీట్లు వచ్చినాయి. పోయినసారి 28% ఓట్లు పార్లమెంటుకు వస్తే ఈసారి 40% ఓట్లు పార్లమెంట్లో వచ్చినాయి. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా జనాభిప్రాయం కాంగ్రెస్కి అనుకూలంగానే ఉంది. మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, ఇటు బీజేపీ బలంగా మారుతుంది, ఇటు బీఆర్ఎస్ కూడా తమ గతంలో తమకు బలంగా ఉన్న ప్రాంతాల్లో మళ్ళీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందు? ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ దిక్కే నిలబడతారు. మా ఎమ్మెల్యేలు మేము ప్రజల్లో ఉన్నాం, మంత్రులు ప్రజల్లో తిరుగుతున్నారు, ముఖ్యమంత్రి అందరికీ అందుబాటులో ఉన్నారు, పారదర్శకమైన పాలన జరుగుతూ ఉంది, తెలంగాణలో స్వేచ్ఛ వచ్చింది, మళ్ళీ రాజకీయ ప్రక్రియ మొదలైంది, మీడియాలు మిత్రులు కానీ జర్నలిస్టులు కానీ స్వేచ్ఛగా తమ కథనాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ఆటంకాలు లేవు, బెదిరింపులు లేవు. ఇంత మార్పు తెలంగాణ ప్రజలకు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు, ప్రజలు తప్పకుండా తమ పాలన గుర్తిస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల మాత్రం మాకు పాస్ మార్కులు వేశారు, దానికి గల కారణం ఏంటంటే డబుల్ డిజిట్ వస్తాయనుకున్నాం, కానీ బీఆర్ఎస్ మాత్రం బీజేపీ సహకరించింది, కారణాలు ఏదైనప్పటికీ ఆ ప్రభావం మా పార్టీపై పడిందని కూడా వారు కుండ బదులు పెట్టినట్టు కూడా చెప్పిన సందర్భం చూడవచ్చు. కెనపర్సన్ సంతోష్, సత్య ఇది చాటివి హైదరాబాద్.